పదికి పది స్థానాలు గెలిచిన గడ్డ, రాష్ట్రంలో వైసీపీకి తిరుగులేని అడ్డ నెల్లూరు జిల్లా. ఇప్పుడు అదే ప్రభంజనం కొనసాగుతోందా అంటే నో అనే చెప్పాలి. కనీసం జిల్లా పార్టీ అధ్యక్షుడు నియమించుకునేందుకు కూడా వైసీపీ తంటాలు పడుతుంది అంటే ఏం చెప్పాలి పార్టీ పరిస్థితి. జిల్లా అధ్యక్షుడిగా విపిఆర్ రాజీనామా చేసి 5 రోజులు పూర్తవుతున్నా ఇప్పటికీ అధ్యక్షుడిని కూడా నియమించుకోలేక వైసీపీకి ఏంటి దుస్థితి? విపిఆర్ రాజీనామా చేసిన 10 నిమిషాల్లో జిల్లా పార్టీ అధ్యక్షుడు ఇతనే అంటూ తాడేపల్లి నుండి ఆర్డర్ కాపీ నెల్లూరు జిల్లా పార్టీ కార్యాలయ ఫ్యాక్స్ లో చర్ర చర్ర అంటూ లేవబళ్ళా. కనీసం విజయసాయిరెడ్డి సిద్ధం సభ మీటింగ్ కోసం నెల్లూరు జిల్లా పార్టీ కార్యాలయానికి వచ్చినప్పుడన్నా పార్టీ అధ్యక్షుడిని అనౌన్స్ చేస్తారని అందరూ ఎక్స్పెక్ట్ చేశారు. ఆయన కూడా మరో 2 రోజుల్లో ప్రకటిస్తామంటూ ఉసూరు మనిపించి వెళ్లారు. ఆయన అన్నట్టు ఆ 2 రోజులు కూడా పూర్తయ్యి 1 వారం రోజులు గడుస్తున్నా ఇప్పటి వరకు అతిగతి లేదు. పార్టీలో ఎవరుంటారో, ఎవరు జెండా మార్చి జంప్ అయిపోతారో అర్థం కాని అయోమయ పరిస్థితిలో పార్టీ ఉందా? లేక ఎవరు సమర్థుడా అని ఆలోచిస్తుందా? ఎన్నికలు 2 నెలలు కూడా లేని పరిస్థితిలో ఎంపీ ఎమ్మెల్యేగా పోటీ చేసే ఎవరికైనా జిల్లా అధ్యక్ష బాధ్యత అదనపు భారమే అవుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో జిల్లా అధ్యక్షుడు ఎవరు అనే చర్చ తీవ్రంగా సాగుతుంది. మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి, ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి, కొవ్వూరు ఎమ్మెల్యే మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి, మాజీ డిసిసిబి చైర్మన్ ఆనం విజయ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి పేర్లు ముమ్మరంగా ప్రచారంలో సాగుతున్నాయి. ఇందులో గతంలో జిల్లా అధ్యక్షునిగా పనిచేసిన కాకాణి గోవర్ధన్ రెడ్డి పేరు అధిష్టానం పరిశీలిస్తున్నట్లు సమాచారం. లేదా ఎంపీగా జిల్లా వ్యాప్తంగా రాజకీయ పెద్దలతో పరిచయాలు, ప్రస్తుత పరిస్థితులపై పట్టు కలిగిన ఆదాల ప్రభాకర్ రెడ్డిని కూడా నియమించే అవకాశం ఉంది. ప్రస్తుతం జిల్లా వైసీపీ రాజకీయాల్లో చురుగ్గా వ్యవహరిస్తున్న ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఎమ్మెల్యేగా పోటీ చేయడం లేదు కనుక ఇటువంటి కీలక బాధ్యత ఆయన భుజాలపై పెడతారని ప్రచారం ఉంది. ఏది ఏమైనా ఇటువంటి గజిబిజి గందరగోళ రాజకీయ పరిస్థితులలో జిల్లా అధ్యక్షుణ్ణి త్వరగా నియమించాల్సిన అవసరం వైసీపీకి ఎంతైనా ఉంది.